ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। चाला मंदी मित्रुलु मेल्स लोनु कामेंट्स लोनु श्रीनिवास गारु माकु पूजलु एंदुकु कलिसि रावडं लेदु, माकु चाला पूजलु चेस्तुन्नामंडि कानी माकु अदृष्टं कलिसि रावडं लेदु अनि चाला मंदी मित्रुलु अडडं जरिगिंदि। ఈ రోజు మనం 99.9% మనకి ఎందుకు కలిసి రావడం లేదు అని ఆలోచిస్తామే కానీ మనం పూజ కోసం వాడే పువ్వులు కానీ లేదా పత్రం కానీ ఫలం కానీ తీసుకొచ్చేటప్పుడు కృతజ్ఞతాభావం మనకు ఉండదు। అంటే నేను ఈ పువ్వు తీసుకుంటున్నాను, ఈ ఆకు తీసుకుంటున్నాను, ఈ ఫలం తీసుకుంటున్నాను అని చెట్టుకి కృతజ్ఞతా భావంతో నమస్కారం చేసుకొని ఆ పువ్వుని కానీ ఆ ఫలాన్ని కానీ మనం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పూజా ఫలం అనేది దక్కుతుంది। ఎందుకంటే పువ్వు నుంచే ఫలం వస్తుంది। మనం ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ చెట్టు మీద చేయి వేసినా ఏ చెట్టు మీద చేయి వేసినా ఏ పువ్వు మీద చేయి వేసినా ముందు మనం ఆ పువ్వుని కానీ ఆకును కానీ కాయని కాని చివరికి మనం యజ్ఞ ఆగాదుల కోసం ఈ చెట్లుకున్న వెండి కర్రలను కూడా సేకరిస్తూ ఉంటాం। ఇప్పుడు మీకు చూపిస్తున్నా నేను ఈ పువ్వు అనుకోండి, ఈ పువ్వులు ఉన్నాయి। ఇప్పుడు నేను మీకు నా దగ్గర నేను పెంచుకునే వాటిని మీకు చూపిస్తున్నాను। వీటిలో ఏదైనా సరే మనం ఒక పువ్వుని సేకరించాలనుకున్నప్పుడు లేదంటే ఆకుని సేకరించాలనుకున్నప్పుడు కృతజ్ఞతా భావం అంటే ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారో మీరు చెప్పాలి। ఉదాహరణకి నేను చూపిస్తాను మీకు, నేను దానికి మారేడు చెట్టు దళం తీసుకోవాలనుకున్నాను అనుకోండి। ఇప్పుడు చూడండి, నీళ్ళు ఒక చెంబుతో నీళ్లు కానీ గ్లాస్తో నీళ్లు కానీ చెట్టు మొదలు పోసి చాలామంది అడిగారు చెప్తున్నాను, మీరు ఏ చెట్టుతో పోసారనేది పక్కన పెట్టండి, పోసి కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని నేను శివపూజ కోసం నేను సేకరిస్తున్నాను, మారేడు దళాన్ని సేకరిస్తున్నాను లేదంటే పువ్వులు అనుకోండి, దానికి శంఖ పువ్వులు కావచ్చు మందార పువ్వు కావచ్చు ఏదైనా సరే, నేను ఆకుని తీసుకున్నా సరే నేను శివపూజ కోసము ఈశ్వర పూజ కోసము మంచి పనుల కోసం నేను సేకరిస్తున్నాను, నాకు నా నుంచి ఎటువంటి తప్పులు ఉన్నా క్షమించి నాకు నేను నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చు అని అనుకుంటూ మీరు ఆ ఫలాన్ని కానీ ఆ పత్రాన్ని కానీ ఆ పుష్పాన్ని కానీ చెట్టు బెరడు కానీ సేకరించాలి। మనకి చాలామంది తెలియదు ఏంటంటే నిమంత్రణ చెప్పుకోవడం అని తెలియదు, కాబట్టి మనం సద్భావంతో మంచి మానసిక స్థితితో మనం గనక ఈ విధంగా సేకరించినట్లయితే గనక ఆ పుష్పం కానీ ఆ ఫలం కానీ ఆ చెట్టులో ఉన్న జీవశక్తి మనకి దైవశక్తిగా మారి మన చేస్తున్న పనుల్లో కర్మలు ఏదైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిలో ఒక మంచి శక్తిని ఇవ్వడం జరుగుతుంది, దైవశక్తి కూడా అనుగ్రహం జరుగుతుంది, మనకి అద్భుతమైన త్వరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఇచ్చలన్నీ ఇవ్వడం మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది। చాలామంది మిత్రులు అడిగారు చెట్టుని నమస్కారం చేసుకొని కాయ కోసిన పువ్వు కోసిన పత్రం కోసిన చెట్టు బెరడ తీసుకున్నా చివరికి చెట్టు వేరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనం ఏం చేసినా చేయకపోయినా ఒక నీరు పోసి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే కుయ్యండి, ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి। చాలామంది మిత్రులు అడిగారు ఇది చెప్దాం అనుకుంటున్నాను, అందుకే చిన్న వీడియో చేయటం। మిత్రులారా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి। ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః।